నమస్కారం అండి. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ సత్సాయి జిల్లా కదిరిపట్నం కదిరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి నియర్ మన యొక్క జీవా సర్కిల్లో ఉన్నాము. మన కదిరి ప్రాంతంలో ఉదయం 9 గంటల నుండి చూస్తే అత్యధికంగా ఎండ అనేటువంటి ఎండతాపం ఎక్కువ ఉంది. ఒక ఎండతాపం వల్ల చాలామంది కూడా మనం చూస్తున్నాం. అత్యంత రద్దీ ఉండే ప్రాంతాల్లో ముఖ్యమైనటువంటి ప్రాంతం ఈ యొక్క జీమాన్ సర్కిల్. జీమాన్ సర్కిల్లో కూడా టైం దాదాపు 1 గంట కావస్తుంది. చాలా వేడి ఉంది. ఒక రాత్రి కూడా చిరుజల్లులు పడిన దానికి ఆ ప్రభావం అనేటువంటిది చాలా తీవ్రంగా చూపిస్తున్నటువంటి పరిస్థితి. ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరము బాధ్యత మనందరి మీద ఉంది. ముఖ్యంగా మరీ ముఖ్యంగా పిల్లలు అలాగే వయసు పైబడిన వారు పెద్దవారు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటే ఈ ఎండతాపానికి అత్యధిగా వడదెబ్బ అనేటువంటిది ఎక్కువ తగిలేటువంటి ఎఫెక్ట్ ఉంటుంది. అందులో వేడిగాలులు అధిక ఉష్ణోగ్రత ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా తమరు తమ కుటుంబ సభ్యులు తమ స్నేహితులు తమ స్నేహితులని మన ఊరిని మీ యొక్క చుట్టుపక్కల ప్రాంతాలని వ్యక్తుల్ని అందరూ కూడా బాధ్యతాయుతంగా అందరం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క దీనికంతా ఇంత ఈ యొక్క ఈ ఎండ వేడి అనేటువంటిది ఎక్కువ ఈ ఎండతాపం పడుతుందంటే దానికి ప్రధాన కారణము మనమే. మనం ఏదైతే గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్ లెవెల్ని చాలా తక్కువ చేసుకున్నటువంటి పరిస్థితులు. దేనికంటే డెవలప్మెంట్ సోర్సెస్ అనేటువంటి అభివృద్ధి పదంలో నడుస్తున్నటువంటి జరుగుతున్నటువంటి తరుణంలో ఈ యొక్క పెట్రోల్ డీజిల్ గ్యాస్ వగేరా అనేటువంటి మొత్తం అంతా ఈ యొక్క పొగ ద్వారా పొలి ఈ యొక్క గాలిలో కలచడం, అది వాతావరణం అంతా అస్తవ్యస్తం కావడం, దానికి సరైనటువంటి సమయంలో ఋతుపవనాలు రాక, సరైన సమయంలో వర్షాలు పడక, సరైన సమయంలో ఎండ రాక, ఇలాగా ఆ యొక్క క్లైమేట్ అనేటువంటిది నేచురల్ అనేటువంటిది అతలాకుతలం అవుతున్నటువంటి పరిస్థితులు. ఈ యొక్క ఈరోజు ఇంత వేడి తాపం దాదాపు ఒక 30-40 సంవత్సరాలు వెనికిపోతే అంటే సైంటిస్టులు చెప్తున్నటువంటిది ఏంటంటే ఈ యొక్క ఎండ అనేటువంటిది 30-40 సంవత్సరాలు వెనికిపోతే అంటే మామూలు 300 సంవత్సరాలు ఒకసారి యొక్క భూ భ్రమణం పరిస్థితిని బట్టి ఒక భూ ఆకర్షణ సూర్యునితో ఒక ఈ యొక్క అడ్వే తనంతకు తాను 300 సంవత్సరాలకు ఒకసారి మార్చుకునే గమనంలో ఇలాగ ఎండ వస్తుంది. అలాంటిది 3 సంవత్సరాలకు ఒకసారి ఈ యొక్క ఇలాగ జరుగుతుందంటే దానికి కారణం ఏంటంటే ఈ పొల్యూషన్ అనేటువంటిది. అంటే వాతావరణం కాలుష్యం కావడం, దాంట్లో భాగంగా ఈ యొక్క వాతావరణాలు అంటే ఈ యొక్క ఎండ కావచ్చు, వాన కావచ్చు, చలి కావచ్చు, వర్షం కావచ్చు అత్యధికంగా రావడం ఇలా జరుగుతున్నాయి. కనుక ప్రతి ఒక్కరు కూడా కాలుష్యరహిత వాహనాల్ని నడపాల్సినటువంటి అవసరం బాధ్యత ఉంది. వాస్తవంగా అలాంటి వాహనాలు ఇప్పుడిప్పుడు కరెంటు వంట వేరే వస్తున్నాయి, కానీ ఇంకా అంత అభివృద్ధి చెందలేదు కాబట్టి వీలైనంత వరకు ప్రతి ఒక్కరు కూడా తమ తమ ఇళ్ళ దగ్గర చెట్లు, ప్రతి ఒక్క ఇంటికి కూడా 2-3 చెట్లు నాటడం, గ్రీన్ ఎక్కడైతే పచ్చదనం ఉంటుందో అక్కడ ప్రకృతి కూడా సహకరిస్తుందని పెద్దలు చెప్తారు. అలాగే అనవాయితీగా వస్తున్నటువంటి పరిస్థితులు మరీ ముఖ్యంగా మన భారతదేశంలో రైతు వ్యవసాయం మీద ఎక్కువ ఆధారపడేటువంటి దాదాపు 70% ఆధారపడి జీవించేటువంటి పరిస్థితి. కనుక ప్రతి ఒక్కరు కూడా కాలుష్యరహిత సమాజాన్ని కోరుకోవాలి. మరీ ముఖ్యంగా ప్రతి ఒక్కరు ఈ ఎండతాపానికి చాలా జాగ్రత్తగా ఏదైతే ఈ యొక్క సీజనల్గా లభించేటువంటి పండ్లు ఉంటాయో, పండ్లు కావచ్చు, మరీ ముఖ్యంగా నీరు కావచ్చు, ఇలాగా మనకి ఈ యొక్క ఎండ వేడికి ఏదైతే పెద్ద సూచించినటువంటి న్యాచురల్ అయినటువంటి కూల్ డ్రింక్స్ కాకుండా ఫ్రిడ్జ్లోటివి కాకుండా న్యాచురాలిటీ కుండలో నీరు కావచ్చు, అలాగే మనం ఇంట్లో ఈ యొక్క నిమ్మకాయ చక్కెర నీళ్లు కలుపుకొని తాగేటువంటి ఇమ్యూనిటీ పవర్ పెంపొందించుకున్నటువంటి జ్యూస్ కావచ్చు, న్యాచురల్ పెరుగు కావచ్చు, మజ్జిగ కావచ్చు, న్యాచురాలిటీని ఎక్కువ కోరుకొని మన ఆరోగ్యాన్ని మన చుట్టుపక్కల వారిని అందరం కూడా మనం పట్టించుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉందని ఈ సర్మంతులు చేసుకుంటుంది.